हाय फ्रेंड्स, वेलकम टू गीतास व्लॉग वर्ल्ड। एला उन्नार फ्रेंड्स, अंदरू बागुन्नारु कदा। ई रोजु मनं एंतो हेल्दीगा टेस्टीगा उंडे रेसिपी प्रिपेर चेसुकुंदाम। मन इंट्लो ए कूरगायलु लेकपोयिना दीन्नि चाला ईजीगा चेसुकोवच्चु। मनं करिवेपाकुतोने चाला ईजीगा प्रिपेर चेसुकुने राइस करिवेपाकु राइस। ई करिवेपाकु राइस प्रिपेर चेसुकोवडानिकि करिवेपाकु 1 कप तीसुकुंदाम, राइस 1 ग्लास, ఉల్లిపాయ 1, పల్లీలు 50 గ్రామ్స్, మిరపకాయలు 3, ఉప్పు 1.5 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1, నూనె 2 టేబుల్ స్పూన్స్, పోపు దినుసులు కొద్దిగా। ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకుందాం। అందులో కరివేపాకు శుభ్రంగా కడుక్కొని కరివేపాకు వేసుకుందాం। ఒక హాఫ్ కప్పు తీసుకున్నాము। తర్వాత పచ్చిమిర్చి ఒక 3 వేసి సాఫ్ట్ గా బ్లెండ్ చేసుకుందాము। తర్వాత ఒక pan తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని వేడి చేసాము। ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనము పోపు దినుసులు వేసుకుందాము। మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిసెనగ పప్పు ఇవన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోండి। ఇవి వేయించిన తర్వాత ఇందులోనే మనము పల్లీలు కూడా యాడ్ చేసుకుందాము। 50 గ్రామ్స్ పల్లీలు యాడ్ చేస్తున్నాను। ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి। ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఉంది కదా, ఈ ఆనియన్స్ కూడా వేసుకోవాలి। ఆనియన్స్ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది। సో ఈ కరివేపాకు పేస్ట్ ఉంది కదా, మనము ఆ కరివేపాకు పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము। सो ఇది చాలా హెల్తీ రెసిపీ, టేస్టీ రెసిపీ। మన కరివేపాకు ఉంటే సరిపోతుంది ఈ రెసిపీకి। సో ఇది జర్నీస్ లో కాని మనకి లంచ్ బాక్స్ లో కాని తీసుకోవడానికి చాలా బాగుంటుంది। వీక్లీ 2 or 3 టైమ్స్ ఇది మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది మన హెయిర్ గ్రోత్ కి, కళ్ళకి చాలా మంచిది ఈ రెసిపీ అనేది। సో ఇందులో మనం salt కూడా 1.5 టేబుల్ స్పూన్ salt ని యాడ్ చేస్తున్నాము। చూడండి, కావాలంటే లైట్ గా తగ్గించుకోండి। 1.5 టేబుల్ స్పూన్ అయితే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది। सो తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ ని కూడా యాడ్ చేసుకుందాం। దీని చాలా ఈజీగా ఫాస్ట్ గా చేసుకోవచ్చు। మన ఇంట్లో మనకి రైస్ మిగిలిపోయినా కూడా దీన్ని ఇలా చేసుకోవచ్చు। సో ఇక్కడైతే నేను వేడివేడి అన్నానే యూస్ చేస్తున్నాను। సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ రెసిపీ కూడా। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। సో లాస్ట్ లో లెమన్ యూస్ చేస్తున్నాను। చూసారు కదా, సో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాము। ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకున్నాను కర్డ్ తో। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।